श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दां। అక్టోబర్ 23 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం 5:45 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం సాయంకాలం 5:14 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. సోమవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే సాయంకాలం 5:14 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. సోమవారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కూడా కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ఈ రోజు రెండు యోగాలు అనుకూలంగా ఉన్నాయి, సిద్ధి యోగము శుద్ధి యోగము. దీనివల్ల 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అద్భుతమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు తులలో శుక్రుడు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం వీటికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. రియల్ ఎస్టేట్కి సంబంధించిన కీలకమైన డీలింగ్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే సోదర సోదరీమణుల మధ్య విభేదాలుంటే అవి తగ్గింపజేసుకుని సఖ్యత పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా 12 రాశుల వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం సాయంకాలం 5:14 వరకు ఉంది. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే అక్షరాభ్యాసం కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి శ్రవణ నక్షత్రం అనుకూలం. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి శ్రవణ నక్షత్రం అనుకూలం. అలాగే యజ్ఞాలు నిర్వహించడానికి, హోమాలు నిర్వహించడానికి కూడా ఈ శ్రవణ నక్షత్రం అనుకూలం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయటానికి మంచిది. యోగాభ్యాసములు ప్రారంభించడానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. అలాగే వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే క్షురకర్మ, తైలాభ్యంగనం కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే సాయంకాలం 5:14 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చింది. ఈ ధనిష్ట నక్షత్రం ఉన్న టైంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి అనుకూలం. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది. వైద్యులను కలుసుకోవటానికి ఈ నక్షత్రం చాలా అనుకూలం. వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు ధనిష్ట నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం 8:16 వృశ్చిక లగ్నం ఉన్న టైంలో దుర్గా అమ్మవారి పూజ చేసుకుంటే అద్భుత విజయాలు లభిస్తాయి. అలాగే ఉదయం 11:26 ధనుసు లగ్నం ఉన్న టైంలో దేవాలయంలో దర్శనం చేసుకున్నా, పూజలు చేయించుకున్నా చాలా మంచిది. అలాగే మధ్యాహ్నం 12:57 మకర లగ్నం ఉన్న టైంలో కూడా మీరు దేవాలయంలో పూజలు చేయించుకున్నా, హోమాలు చేయించుకున్నా అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు రాత్రి 6:25 మేష లగ్నము, అలాగే రాత్రి 7:53 వృషభ లగ్నము, అలాగే రాత్రి 10:43 మిథున లగ్నము, రాత్రి 11:39 కర్కాటక లగ్నము. ఈ లగ్నాలన్నీ కూడా గృహప్రవేశానికి అనుకూలమైనటువంటి లగ్నాలుగా చెప్పుకోవాలి. అలాగే అర్ధరాత్రి 2:50 సింహలగ్నము, తెల్లవారుజామున
నాలుగు గంటల 28 నిమిషాల కన్యా లగ్నము ఇవి కూడా గృహ ప్రవేశ కార్యక్రమానికి చాలా అనుకూలమైన ముహూర్తాలు ముహూర్త బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య చింతన అనేది కొద్దిగా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి మనో చాంచల్యం ఉంటుంది చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్తులాభము వస్త్రలాభము ఆనందాన్ని కలిగింపజేస్తాయి ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తాయి ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ప్రతి పనిలో కూడా మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దానివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం అనేది ఏర్పడుతుంది తల్లిగారితో ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రతి పనిని కూడా సంతోషంతో దిగ్విజయంగా పూర్తి చేస్తారు ప్రతి పనిలో పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే బంధుమిత్ర సపరివారం అందరితో కూడా కలహములు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరితో గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవటం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం తర్వాత సింహరాశి వాళ్ళకి ఈరోజు జ్యేష్ఠ సోదరితో అంటే మీకు అక్క ఉన్నట్లయితే ఆ అక్కతో పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి అంటే మీ సోదరి వల్ల మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య అనుకూల వాతావరణం ఏర్పడుతుంది తదుపరి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారంలో ఎందు విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు తదుపరి తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం అవసరమైతే ఆ ధనం లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులందరూ పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి స్థిరత్వం పొందే సూచనలు ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు నూతన గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొత్తగా ఇల్లు కానీ ఏదైనా కట్టుకోవాలనుకున్నట్లయితే అలా కట్టుకోవాలనుకునే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అయ్యే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలలో కూడా స్థిరత్వం పొందేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో ఉన్నత స్థాయిని అధిరోహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్తులాభము వస్త్రలాభము ఆనందాన్ని కలిగింపజేస్తాయి ప్రతి పనిలో కూడా మానసికంగా ఉల్లాసం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దానివల్ల ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు మహర్నవమి విజయదశమి రెండు పండుగలు కలిసి వచ్చినాయి అయితే విజయదశమి మాత్రం పూర్వ సిద్ధాంతం ప్రకారం ఈరోజు జరుపుకోవాలి పూర్వ సిద్ధాంతం అంటే దీన్నే సూర్య సిద్ధాంతము అంటారు ప్రాచీన కాలం నుంచి వస్తున్న సిద్ధాంతం ఈ సిద్ధాంతం బట్టి ఈరోజు విజయదశమి పండుగను నిర్ణయించడం జరిగింది కాబట్టి మహర్నవమి విజయదశమి సందర్భంగా ఈరోజు రెండు మంత్రాలు చదువుకుని పని మీద బయటకు వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయి మొదటి మంత్రం ఈరోజు మహిషాసురమర్దిని అలంకారానికి సంబంధించింది ఆ మంత్రం ఏంటంటే అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని ఇది మంత్రం రెండో మంత్రం ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకారానికి సంబంధించింది రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి కాబట్టి
ఈరోజు రెండు అలంకారాలు ఉన్నాయి. మొదటి అలంకారానికి సంబంధించిన మహిషాసురమర్దిని అలంకారానికి సంబంధించిన అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని అనే మంత్రం 11 సార్లు చదువుకొని వెళ్ళండి. రెండో అలంకారం రాజరాజేశ్వరి దేవి అలంకారానికి సంబంధించిన రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ ఈ మంత్రం కూడా 11 సార్లు చదువుకొని వెళ్ళండి. ఈ రెండు మంత్రాలు 11 సార్లు చెప్పని చదువుకొని వెళితే పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోరం ఉంటుంది. ఈ చంద్రహోరం ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే గృహానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవటానికి కూడా చంద్రహోర పూర్తిగా అనుకూలిస్తుంది. నూతన ఆభరణాలు ధరించడానికి అనుకూలం. అలాగే వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.